ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన హైడ్రా ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీతో ప్రభుత్వ ఆస్తులు రక్షించడంతో పాటు కబ్జాలకు గురైన వాటిని తొలగించేందుకు దీన్ని ఏర్పాటు చేసినట్టు చెప్పారు. దీనికి ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి రంగనాథ్ ను కమిషనర్ గా నియమించారు. అయితే ఇంతవరకు బాగానే ఉన్న హైడ్రా ఏర్పాటు వెనుక ఓ పెద్ద స్కామ్ అండ్ స్కెచ్ ఉందనే ప్రచారం జోరుగా సాగుతోంది. హైదరాబాద్ లో ఓ పార్క్ దగ్గర నిర్మిస్తున్న ప్రహారీ గోడను ఎమ్మెల్యే దానం నాగేందర్ అతని అనుచరులు కూల్చివేయడంపై హైడ్రా కేసు పెట్టింది. ఈ ఇష్యూలో దానం నాగేందర్ సెటిల్మెంట్ చేసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవలే జ్యోతిష్యుడు వేణుస్వామి ఫ్యామిలీ రిలీజ్ చేసిన ఓ ఆడియోలో ఓ జర్నలిస్ట్ మాట్లాడుతూ ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఓ చెరువులో ఏదో కట్టారని, హైడ్రా కమిషనర్ రంగనాథ్ అక్రమ కట్టడాలు కూల్చివేస్తున్నారని, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ నడుస్తోందని చెప్పుకొచ్చారు. దాన్ని సెటిల్మెంట్ చేస్తున్నామని ఆడియోలో చెప్పడం సంచలనంగా మారింది. అయితే దానం నాగేందర్ ఎవరితో సెటిల్మెంట్ చేసుకుంటున్నారు, రిపోర్టర్లతోనా లేక హైడ్రాతోనా లేక దీని వెనుక ఇంకెవరైనా ఉన్నారా అన్న చర్చ మొదలైంది. ఇప్పుడు దానం నాగేందర్ అని వచ్చాడు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఇప్పుడు చెరువులో ఏదో ఇది కట్టాడు అని చెప్పేసి ఇప్పుడు ఈ హైడ్రా అని చెప్పి నడుస్తుంది. ఇప్పుడు రంగనాథ్ అని చెప్పేసి కమిషనర్ ఇప్పుడు అక్రమ కట్టడాలు మొత్తం కూల్చుతున్నాడు అనమాట వీటిలో కట్టినవన్నీ. దాంట్లో వాళ్ళిద్దరికి పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు అది అక్కడ సెటిల్మెంట్, ఇప్పుడు దాన నాగేంద్ర అని వచ్చాడు కదా ఖైరతాబాద్ ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఇప్పుడు చెరువులో ఏదో ఇది కట్టాడు అని చెప్పేసి ఇప్పుడు ఈ హైడ్రా అని చెప్పి నడుస్తుంది ఇప్పుడు రంగనాథ్ అని చెప్పేసి కమిషనర్ ఇప్పుడు అక్రమ కట్టడాలు మొత్తం కూల్చుతున్నాడు అనమాట వీటిలో కట్టినవన్నీ. దాంట్లో వాళ్ళిద్దరికి పెద్ద ఇష్యూ అయింది. ఇప్పుడు అదే అక్కడ సెటిల్మెంట్, హైడ్రా ఎవరికి లొంగదని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారు. కానీ ఈ ఆడియో కాల్ బయటకు వచ్చాక దాని పనితీరుపై అనుమానాలు కలుగుతున్నాయి. హైడ్రాను అడ్డు పెట్టుకుని ఎవరైనా సెటిల్మెంట్లు నడిపిస్తున్నారా అన్న చర్చ హైదరాబాద్ ప్రజల్లో జరుగుతోంది. నిజంగానే హైడ్రాతో ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని అనుకున్నారా, లేక దీని సాకుతో ఆస్తులు గుర్తించి సెటిల్మెంట్లు దందాలు పగలు ప్రతీకారాలు తీర్చుకోవాలని చూస్తున్నారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర రాజధానికి తాగునీరు అందించే హిమాయత్ సాగర్ ను అనేక మంది రాజకీయ నాయకులు కబ్జా చేశారని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 10 ఎకరాలు, V6 ఓనర్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దాదాపు 18 ఎకరాలు, మాజీ మంత్రి మహేందర్ రెడ్డితో పాటు పలువురు నేతలు హిమాయత్ సాగర్ FTL బఫర్ జోన్ లో నిర్మాణాలు చేశారనే ఆరోపణలు వస్తున్నాయి. అలాగే ఇతర ప్రాంతాల్లో ప్రభుత్వ జాగాల్లో ఫామ్ హౌజ్లు నిర్మించుకున్నారనే ప్రచారం కూడా జరుగుతోంది. అయితే హైదరాబాద్ జోలికి వెళ్లకుండా కేవలం సాధారణ ప్రజల ఇళ్లను టార్గెట్ చేయడం, కొన్ని వెంచర్లను టార్గెట్ చేయడంపై అనుమానాలు కలుగుతున్నాయని సిటీ శివారుల్లో జాగాలు కొనుక్కున్న వాళ్లంటున్నారు. ముఖ్యమంత్రి మంత్రులు కాంగ్రెస్ తో పాటు ఇతర పార్టీల లీడర్ల ఫామ్ హౌజ్లు హిమాయత్ సాగర్ లోనే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. అయితే అక్కడ సీఎం ఫామ్ హౌజ్ కూడా ఉండడంతో అటువైపు వెళ్లొద్దని ఇప్పటికే హైడ్రాకు ఆదేశాలు అందాయనే మాట వినిపిస్తోంది. అలాగే చుట్టుపక్కల ఉన్న వాళ్ల ఫామ్ హౌజ్ల మీదికి హైడ్రా బుల్డోజర్లు వెళ్లకుండా ఉండేందుకు ప్రభుత్వంలో ఉన్న కొందరు కీలక వ్యక్తులు వారి కుటుంబ సభ్యులకు భారీగానే సమర్పించుకున్నారని రియల్ ఎస్టేట్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రభుత్వంలో ఉన్నవాళ్లే కాదు, ప్రభుత్వ చెప్పుచేతల్లో నడుస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్ కూడా సర్కార్ అండతో కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలను టార్గెట్ చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని రియల్ ఎస్టేట్ సంస్థలను టార్గెట్ చేసుకుని వరుస కథనాలు ప్రసారం చేస్తున్నట్టుగా మాట్లాడుకుంటున్నారు. అయితే ప్రస్తుతం మంత్రులు ఎమ్మెల్యేలు తోక జాడించినప్పుడు ఈ ఫామ్ హౌజ్ల జోలికి పోవచ్చని ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అప్పటి వరకు అధికార పార్టీ నేతలకు సంబంధించిన ఆస్తుల జోలికి పోవద్దని ముందే హైడ్రా అధికారులకు ఆర్డర్స్ వెళ్లినట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.